హిందూ దేవీ దేవతలపై అసభ్యకరమైన పోస్టులు ట్విట్టర్ నుంచి తీసేయాలని మధ్యప్రదేశ్లోని భోపాల్ సైబర్ ఇంటెలిజెన్స్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్కు నోటీసులు పంపారు. 36 గంటల్లో వివాదాస్పద పోస్టును ట్విట్టర్ నుంచి తొలగించాలని తెలిపారు. 29(5)(a) ఐసీసీ ప్రకారం లీనా మణిమేకలి పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించాలని హుకుం జారీ చేశారు. ట్విట్టర్లో కాళీమాత పోస్టర్ను ట్విట్టర్లో తీసేయడంతో మరో ఫోటోను షేర్ చేసింది. ఈసారి శివుడు పార్వతి సిగరెట్లు తాగుతున్న ఫోటోను షేర్ చేస్తూ ఇది ఇంకో చోట జరిగిందని కామెంట్ చేసింది. దాంతో హిందూ సంఘాలు మరోసారి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కెనడాలో శరణార్థి జీవితం గడుపుతున్న నిర్మాత దర్శకురాలు లీనా మణిమేకలై హిందూ దేవతలపై అభ్యంతరకరమైన పోస్టులు ఫోటోలు పెడుతూ క్యాప్షన్లు ఇస్తుంది. కాళీ సినిమా పోస్టర్లో కాళికామాత సిగరెట్ తాగుతున్నట్టు పెట్టిన పోస్టుకు యావత్ దేశం ఆమెపై దుమ్మెత్తి పోస్తుంది. బెంగాల్, బీహార్, ఢిల్లీ లాంటి పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. లీలా మణిమేకలై చేసిన ట్వీట్లపై కెనడాలోని భారత హైకమిషన్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మణిమేకలైకు సపోర్ట్ చేసిన టీఎంసీ ఎంపీ మహువా మైత్రిపై బీజేపీ మండిపడింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. టీఎంసీకి వ్యతిరేకంగా కోల్కతాలో భారీ ర్యాలీ చేసింది. సువేందు అధికారి సమక్షంలో జరిగిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. అంతేకాకుండా అన్ని హిందూ సంఘాలు సువేందుకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో వ్యతిరేకత పెరగడంతో టీఎంసీ స్పందించి దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎంపీ మహువా మైత్రి చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేసింది. హిందూ దేవీ దేవతలపై అసభ్యకరమైన పోస్టులు ట్విట్టర్ నుంచి తీసేయాలని మధ్యప్రదేశ్లోని భోపాల్ సైబర్ ఇంటెలిజెన్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విట్టర్కు నోటీసులు పంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ ఫోన్ లైన్లో అందిస్తారు. రఫీ, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? స్వాతి, మణిమేకలై డైరెక్టర్ పోస్ట్ చేసినటువంటి ఒక ఫిలిం కాళీ అనేటువంటి ఒక డాక్యుమెంటరీ ఫిలిం ఇప్పటికే దేశవ్యాప్తంగా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. తాజాగా లీనా మణిమేకలై మళ్ళొక పోస్ట్ ను ఆమె ట్విట్టర్ లో చేయడం జరిగింది. దానిపైన కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాల నుంచి విమర్శ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాళీమాత ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని మరో చేతిలో త్రిశూలంతో పాటు గొడ్డలి పట్టుకున్నటువంటి ఫోటోని షేర్ చేసినటువంటి మణిమేకలై పైన ఇప్పటికే భూపాల్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆమె పైన విమర్శలు చేస్తా ఉన్నాయి, ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేయాలి, ఖచ్చితంగా హిందూ దేవతల పైన వాంటెడ్ గా చీప్ పబ్లిసిటీ కోసం డైరెక్టర్ మణిమేకలై చేస్తున్నటువంటి
ఈ ప్రచారం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాము, ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఓ పక్క ఆందోళన చేస్తా ఉన్నాయి. ఇప్పటికే సదరు పోస్టర్ ను ట్విట్టర్ తొలగించడం కూడా జరిగింది. అయితే తాజాగా మరొక పోస్టర్ ని కూడా ఆమె ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. అదే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల పైన మళ్ళీ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసినటువంటి మరొక పోస్ట్ లో జానపద కళాకారులు నాటకం తర్వాత శివ పార్వతుల వేషధారుల్లో ఉన్నటువంటి గ్రామీణ జానపద కళాకారులు సిగరెట్ తాగుతున్నటువంటి సదరు ఫోటోను పెట్టిన తర్వాత ఆమె వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. గ్రామీణ కళాకారులు నాటకం తర్వాత ఏం చేస్తారనే దానిపైన బీజేపీ పేడ్ ట్రోలర్స్ కి తెలియదు, ఖచ్చితంగా భారతదేశం హిందుత్వ దేశంగా మారేటువంటి పరిస్థితి ఉండదు, ఇది నా డాక్యుమెంటరీ ఫిల్మ్కి సంబంధించినటువంటి పోస్ట్ కాదు, వీళ్ళకు అవేర్నెస్ కల్పించడం కోసమే నేను ఇది పోస్ట్ చేస్తున్నానంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాదు ఆమె ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. హిందూ సంఘాల పైన వ్యతిరేకంగా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను సమానత్వం కోసమే ఈ డాక్యుమెంటరీ తీస్తా ఉన్నాను, ఎవరికి భయపడేటువంటి పరిస్థితి ఉండదు, ఇది కేవలం ఫిల్మ్ గానే చూడాలి తప్ప దీన్ని హిందుత్వ దేవతలకు ఆపాదించడం కరెక్ట్ కాదని ఆమె వాదిస్తా ఉన్నారు. అంతేకాదు నా స్వతంత్రంగా నేను మాట్లాడడం కోసం, నా మాట్లాడే వాక్ స్వాతంత్రం కోసం ప్రాణాలైనా ఇస్తానని కూడా ఆమె గట్టిగానే సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భూపాల్ సైబర్ క్రైమ్ పోలీసులు IPC 295A కింద ట్విట్టర్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. అభ్యంతరకరమైనటువంటి ఈ పోస్టులను 36 గంటల్లో తొలగించాలని ఆ ట్విట్టర్ కు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే మనం చూడాలి మనీ తలై డైరెక్టర్ పైన ఎట్లాంటి రెస్పాన్స్ మళ్ళీ హిందూ సంఘాల పై నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కెనడాలో ఉన్నటువంటి మణిమేకలై తమిళ డైరెక్టర్ ఖచ్చితంగా నేను ఇదే స్టాండ్ పైన నిలబడతానని వాదించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రఫీ.